హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వచ్చి మంచి విషయం అండి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం గురించి. మీకు అందరికీ అర్థమయ్యేటట్టు మంచిగా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మనకేంటంటే, ఫస్ట్ మన ఫ్రెండ్ అయినా ఎవరైనా మనకు అమ్మే అన్నమాట. ఆ అమ్మని మనము అంత ఇదిగా మనం చూసుకుంటున్నామా అని అంటే చూసుకోవట్లేదనే చెప్పాలండి నిజంగా. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. ఒక తల్లి కొడుకులు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ తల్లి కొడుకులు ఏంటంటే, తల్లి కొడుకు తండ్రి ఉండేవారండి. అయితే బాబు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోతే ఇంకా బాబుని తల్లి ఏంటంటే, ప్రతిసారి ఏ విషయంలోనైనా నా తండ్రి లేని లోటు తెలియద్దు, తండ్రి లేని లోటు తెలియద్దు అని బిడ్డని చాలా గారాభంగా పెంచుకుంటుంది అన్నమాట. అంటే అసలు ఇప్పుడు వేరే వాళ్ళు ఒకటి కొన్నారనుకో, నా బాబుకి లోటు అనేది ఉండద్దు, వాడికి తండ్రి లేడు కదా, అన్ని నేనే చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి అనమాట. వాడికి మంచి స్కూల్ దగ్గర నుంచి అన్ని ఆమెకి అయినంత వరకు ఆమె ఒక జాబ్ చేసుకుంటూ వాడికి మంచిగా చేసేది అనమాట. అలా చేస్తూ 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 బాబు పెద్దగా అయిపోయాడండి. పెద్దగా అయిపోయిన తర్వాత బాబు ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తల్లి ఏమీ అనదు, ఎందుకంటే ఉన్నది తల్లి కొడుకులు ఇద్దరే వాళ్ళు. కొడుకు ఏది చేసినా తల్లికి ఇష్టమే, అందుకే కాబట్టి తల్లికి చెప్తాడనమాట, ఇట్లా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే తల్లి మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి మ్యారేజ్ చేస్తారనమాట. మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారండి. కొన్ని రోజులు బాగున్న తర్వాత మామూలుగా అందరింట్లో అయినట్టే గొడవలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా గొడవలు గొడవలు గొడవలు. ఆ గొడవలు పెద్దగా అయిపోయేసరికి తల్లి ఏంటంటే, ఆ ఇంట్లో ఇంకా కొడుకు జాబ్కి వెళ్ళిపోతాడు, కోడలు జాబ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తల్లి ఇంట్లో మొత్తం పని అంతా తల్లే చేయాలి, మొత్తం పని అంతా చేస్తుంది. అయితే తల్లికి ఒకసారి ఒంట్లో బాగుండదు అనమాట. అసలు ఒంట్లో బాగోకపోయేసరికి ఇంకా ఆమెని హాస్పిటల్లో చూపిస్తానని చెప్పి తీసుకొని వెళ్తాడు, కొడుకే తీసుకొని వెళ్తాడు హాస్పిటల్కి. హాస్పిటల్కి చూపించిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా తల్లిని వదిలించుకొని వెళ్ళిపోతాడు. పాప మా తల్లికి తెలియదు కదా, అక్కడే కూర్చుంటుంది అనమాట. కొడుకు వస్తాడు వస్తాడు అనుకొని అక్కడే కూర్చుంటుంది. అక్కడే కూర్చునే వరకు ఇంకా రాబోయేసరికి చాలా మంది చూసి, ఏంటమ్మను పొద్దు నుంచి చూసాము ఇక్కడే కూర్చున్నావు అని అంటే, లేదు నా కొడుకు వస్తా అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళాడు అయ్యా అంటే, నీ కొడుకు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడమ్మా, నిన్ను కూర్చోబెట్టి వెళ్తే కనీసం నీకు ఫోన్ అయినా చేసేవాడు కదా, సరే నీ కొడుకు ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎవరన్నా అడిగితే మేము అడ్రస్ చెప్తామని చెప్పి ఒక అనాథ శరణాలయం ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటున్నాయి కదా ఇప్పుడు, అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ తల్లిని అక్కడ వదిలేసి, నీ కొడుకు ఒకవేళ అక్కడికి వచ్చి ఎవరినన్నా ఎంక్వైరీ చేస్తే మేము ఈ అడ్రస్ చెప్పి పంపిస్తామమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ తల్లిని అక్కడ ఉంచి వాళ్ళు వెళ్తారనమాట. అయితే ఆ హాస్పిటల్ ఏంటంటే, ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు, ఆమెకి ట్రీట్మెంట్ అది చేయాలంటే మంత్లీకి 3000 అలా అవుతాయి మెడిసిన్కి అని డాక్టర్ వాళ్ళు చెప్తారనమాట. ఆ కొడుకు ఏంటంటే, నెలకి 3000 పెట్టి ఈమెను చూపించడం ఎందుకు, వదిలిచ్చేసుకుంటే అయిపోతుంది కదా అని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. అనాథ శరణంలో మాత్రం పాపం అదో పని ఇదో పని చేసుకుంటూ మంచిగా హాయిగా ఆమె కొడుకు వదిలేశాడన్న బాధ తప్ప అక్కడ మాత్రం అందరు మంచి కలిసిమెలిసి ఉంటారు. అనాథ శరణంలో కూడా మంచిగా ఆమెకి ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి పెట్టి హాస్పిటల్లో చూపించడము అవన్నీ చేస్తారనమాట వాళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏంటంటే, ఇంకా కొన్ని రోజులు అలాగే పాపం గడిచిపోతూ ఉంటాయి. ఆమెకి రోజులు గడిచిపోతూ ఉంటే ఒకరోజు ఇట్లా వృద్ధాశ్రమంలో ఏంటంటే, ఎవరైనా బర్త్డేస్ మ్యారేజ్ పార్టీలు అవి అయితే వాళ్ళకి వెళ్ళి బట్టలు కానీ ఏమన్నా పంచి వస్తారు. అలాగే ఇలా కొడుకుకి ఒక బాబు పుడతాడనమాట, వాడిని తీసుకొని పంచడానికి వీలే వెళ్తారు. వీలు వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ పంచుతుంటే ఇక్కడ వాళ్ళ అమ్మని చూస్తారనమాట. వాళ్ళ అమ్మని చూసి ఇంకా వాళ్ళ అమ్మతోటి చాలా ప్రేమగా మాట్లాడి, ఇంకా నిన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతామమ్మా, ఇక్కడ ఉండొద్దు నువ్వు అని చెప్పి, తప్పైపోయింది అది ఇది అని చెప్పి ఆ తల్లిని తీసుకొని ఇంటికి వెళ్తారనమాట. పాప మా తల్లి ఏంటంటే, మా కొడుకు మారిపోయాడు కదా, నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంటికి, మా కొడుకు నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు కదా, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి, నా కొడుకు చాలా మంచోడు అనుకొని పాప మా తల్లి పిచ్చి తల్లి ఏంటంటే వాళ్ళతో నమ్మి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల 15 అలా అయిన తర్వాత, అలా ఎందుకు తీసుకెళ్తారంటే ఇంటికి, ఇప్పుడు వాళ్ళకు ఒక బాబు పుట్టాడు కదా, ఆ బాబుకి వచ్చి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది అనమాట. కిడ్నీ అనేది మార్చాలి, ఆ కిడ్నీ ఇవ్వాలంటే వేరే వాళ్ళైతే ఎవ్వరు ఇవ్వరు, తల్లి కిడ్నీ ఆ బాబుకి పెడదామని చెప్పి తీసుకొని వస్తారనమాట వాళ్ళు. అలా ఇంకా హాస్పిటల్లో బాబుకి బాగాలేదమ్మా, బ్లడ్ అది ఇవ్వాలి అది ఇది అని చెప్పి తల్లి కిడ్నీ అనేది ఆ బాబుకి చేపిస్తారనమాట. చేపించిన తర్వాత ఇంకా అక్కడ వృద్ధాశ్రమంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు
తర్వాత వచ్చి ఆమెతో చెప్తారు, నీ కొడుకు ఏం మారి నిన్ను తీసుకురాలేడు, ఆ కిడ్నీ కోసం అని తీసుకొచ్చాడు, నువ్వు పిచ్చిదానిలాగా నీ కొడుకు నమ్మి వాళ్ళ ఇంటికి వచ్చేసావు, చూసావు కదా ఎలా చేశారు అని అంటే, నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ వాళ్ళు వృద్ధాశ్రమంకి వచ్చినప్పుడే బట్టలు పంచినప్పుడే వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. నేనంటే ఎన్ని రోజులు బతుకుతానో తెలియదమ్మా, కాకపోతే నా మనవడైనా బతుకుతాడు కదా అని చెప్పి ఇచ్చాను అని చెప్పిందంట. చూసారు కదండి తల్లి మనసు అనేది ఎలా ఉంటుందో, పిల్లలు అలా ఉన్నా తల్లికి మాత్రం అన్ని తెలిసి కూడా తను చనిపోతాను అని తెలిసినా కూడా ఏ త్యాగమైనా చేయడానికి ముందుంటుందండి. పిల్లలు కూడా అర్థం చేసుకొని పేరెంట్స్ని అలా వదిలేయకుండా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దానికి, నీకు జ్వరం వస్తే ఏది వచ్చినా కూడా నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని ప్రతి ఒక్క దానికి పేరెంట్స్ దీనికి డబ్బులు అయితే దానికి డబ్బులు అయితే అని చూడకుండా ఉండరు కదా. కాకపోతే ఏంటంటే పిల్లలు ఏంటంటే పేరెంట్స్ పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి చూపించాలన్నా వాళ్ళకి తిండి పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా ఏంటంటే ఆలోచించి ఇలా వదిలేస్తుంటారు చాలా మంది. మనని అంత జాగ్రత్తగా పెంచిన అమ్మ నాన్నని మనం కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత పిల్లలతో సమానం అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటి, టైంకి భోజనము, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి చూపించడము, వాళ్ళని హ్యాపీగా ఉంచడము అంతేనండి మనం వాళ్ళకి ఇచ్చేది అంతే అన్నమాట. అది భారంగా భావించి కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ ముందే తిడుతూ ఉంటారు పెంచాలి చెయ్యాలని, కానీ వాళ్ళు పెంచితేనే మీరు ఇంత పెద్దగా అయ్యారు మీకు ఇంత లైఫ్ ఉందన్నది ఆలోచించారన్నమాట. నేను అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నానండి ఈ వీడియో, ఎందుకంటే నేను ఈ మధ్య చాలా చూశాను. మనసుకి ఏంటంటే ఆ టైంలో ఏమనిపిస్తుందంటే మనం కూడా ఒక కొన్ని రోజుల తర్వాత ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మన పిల్లలు ఎలా అలా చేశారనుకో మన ఫీలింగ్ ఎలా ఉంటుందన్నది మనకి ఆ టైంలో అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్ తెచ్చుకోవద్దండి. మొత్తమే పిల్లల్ని నమ్మేసి కూడా మొత్తము బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించేయద్దు. మీకు శక్తి ఉన్నంత వరకు మీరే మొత్తం మెయింటెనెన్స్ చేసేటట్టు చూసుకోవాలి. ఏంటంటే అందరు పిల్లలు అలా ఉంటారని నేను చెప్పట్లేదు, అలా ఉన్న వాళ్ళ దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.